బోర్ ఉంది కదా నీకు, సారా బోర్ కొడుతుంది కదా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్. ఈ రోజు మన కంటెంట్ ఎంటర్టైన్మెంట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవిఎన్ బ్లాగ్. ఈ రోజు మన కంటెంట్ ఎంటర్టైన్మెంట్, చెప్పాను కదా తగ్గేదేలే. సో ఈరోజు మేము తీసుకున్న లిస్ట్ ఏంటంటే ఐఎండిబి. చాలా మందికి తెలుసు ఈ రోజు మనకి యాడ్స్ వేసేటప్పుడు కూడా ఐఎండిబి రేటింగ్ 9 ఉంది, ఐఎండిబి రేటింగ్ 8 ఉంది అని. ఐఎండిబి అంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్, అంటే సినిమాకి సంబంధించి, అట్లానే వెబ్ సిరీస్ కి సంబంధించి, ఇది ఒక అమెజాన్ కి సంబంధించిన ఒక కమ్యూనిటీ అనమాట. ఒక అమెజాన్ వాళ్ళు ఓన్ చేశారు. దీంట్లో ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దీంట్లో వాళ్ళు చూసిన సినిమాలకు కానీ వాళ్ళు చూసిన క్యాస్ట్ కి కానీ, క్యాస్ట్ అంటే పాత్రలు, అంటే హీరో హీరోయిన్ విలన్స్ వీళ్ళకి కానీ, అలానే వెబ్ సిరీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాళ్ళు స్వయంగా రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు మనకు అదే చెప్తారు ఐఎండిబి రేటింగ్ అని, అంటే అది ప్రేక్షకులు ఇచ్చిన రేటింగ్ అనమాట, క్రిటిక్స్ ఇచ్చింది కాదు, ప్రేక్షకులు ఇచ్చిన రేటింగ్. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే 2021 లో టాప్ 10 తెలుగు మూవీస్ ఇన్ ఐఎండిబి రేటింగ్. ఓకే, వెళ్దామా తగ్గేదిలే. ఈ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ మన సూర్య నటించిన జై భీమ్. జై భీమ్ ఏదో తెలిసింది, తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో రిలీజ్ అయింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ ఇచ్చారు. ఈ సినిమా కంటెంట్ చాలా సింపుల్ అండి. ఒక ట్రైబల్ ఉమెన్ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ ని రాంగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. వీళ్ళకి హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఒక లాయర్ మన సూర్య, ఆ ట్రైబల్ ఉమెన్ కి వాళ్ళ భర్తని ఎక్కడ ఉన్నది ఏమైపోయాడని కనుక్కోవడానికి కోర్టులో కేసు వేసి తన తరఫున పోరాడతాడు. ఈ సినిమా స్టోరీ మొత్తం ఇలా నడుస్తూ ఉండిద్ది. లాస్ట్ లో భర్త దొరికాడా లేదా, ఉన్నాడా చనిపోయాడా అనేది లాస్ట్ లో రివీల్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ని డైరెక్టర్ చాలా బాగా తీయడం జరిగింది. సో ఈ సినిమా హైయెస్ట్ రేటింగ్ తో టాప్ 1 లో ఉంది. ఈ జైవీ మూవీని ఒక రియల్ స్టోరీ ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. దీనికి ఐఎండిబి లో 9.3 హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. అలాగే 8.8 రేటింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది ఆకాశవాణి. ఈ ఆకాశవాణి డిఫరెంట్ కంటెంట్ అండి. ఒక ట్రైబల్స్ ఉంటారు ఫారెస్ట్ లో, ఒక జమీందారు వీళ్ళకి ఆధిపత్యం, వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. బయట ప్రపంచంతో కానీ బయట విలేజెస్ తో కానీ ఎటువంటి కనెక్టివిటీ వీళ్ళకి ఉంచదు. అక్కడ సపరేట్ రూల్స్, వాళ్ళకి కావాల్సిన విధంగా అక్కడ జరుగుతుంది. అలాంటి ట్రైబల్స్ కి ఒకరోజు ఒక రేడియో దొరికింది. ఆ రేడియోని వాళ్ళు దేవుడుగా అనుకుంటూ, దేవుడుగా భావిస్తారు. సో ఆ రేడియో దొరికిన తర్వాత ఆ ఊర్లో వచ్చిన మార్పులు ఏంటి, ఆ ప్రజల్లో ఆ ట్రైబల్స్ లో వచ్చిన ఎటువంటి మార్పులు వచ్చాయి, ఏమేమి సంఘటనలు జరిగాయి అనేది ఈ సినిమాలో మనం చూడాల్సింది. సో ఐఎండిబిలో సెకండ్ ప్లేస్ లో ఉంది, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడవలసిన సినిమా. మన మూడో ప్లేస్ లో ఉన్న సినిమా 8.7 రేటింగ్ తో సార్ పట్ట పరంపర. ఇది మన ఆర్య ఈ సినిమాని లీడ్ రోడింగ్ చేశారండి. ఇది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వచ్చింది. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ లో ఉంది, మీరు చూడొచ్చు. ఈ సినిమా ఏంటంటే ఒక యంగ్ లేబరర్ ఉంటాడు హీరో, అతని బాక్సింగ్ అంటే ఇష్టం. ఒక సిచ్యువేషన్ లో ఒక డూ ఆర్ డై మ్యాచ్ లో అతను బాక్సింగ్ ఆడాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మకేమో బాక్సింగ్ అంటే ఇష్టం లేదు. ఇంకా ఆ మ్యాచ్ ఆర్య యాక్సెప్ట్ చేశాడా చేయలేదా, చేస్తే గెలిచాడా, ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడ ఎటువంటి పాలిటిక్స్ జరిగాయి, ఏమేమి పరిమాణాలు చేసుకున్నాయి అనేది మనం చూడొచ్చు. ఇది కూడా ఒక రియల్ స్టోరీ ఇన్స్పిరేషన్ గా తీసిన సినిమా అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఫోర్త్ ప్లేస్ లో 8.7 రేటింగ్ తో ఉన్న సినిమా డియర్ మేఘా. ఇది మేఘా ఆకాష్ ఈ క్యారెక్టర్ ని తను పోషించింది. తన టీనేజ్ లో నుంచి తన యంగ్ ఏజ్ దాకా జరిగిన స్టోరీని, ఆ మధ్యలో తన ఎటువంటి తన లవ్ అఫేర్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఏం జరిగాయి, అలా తన టీనేజ్ నుంచి తన యంగ్ ఏజ్ దాకా తనకి ఆ లవ్ కానీ తన రిలేషన్స్ కానీ తన లైఫ్ మీద ఏం ఎఫెక్ట్ పడింది అనేది ఈ సినిమా త్రూ మనకు చూపిస్తారు. ఈ సినిమా కూడా 8.7 రేటింగ్ లో ఉంది, తప్పకుండా చూడొచ్చు. ఐఎండిబిలో 5th లో ఉన్న సినిమా మడ్డి. ఈ సినిమాలో అడ్వెంచరస్ థ్రిల్లింగ్ మూవ్స్ ఉన్నాయి. దీంట్లో ఆర్టిస్ట్ అందరూ ఈ థ్రిల్లింగ్ మూవ్స్ అనేది ఎటువంటి డూప్ లేకుండా చేయడం జరిగింది. ఈ సినిమా మొత్తం ఒక మట్టరేస్ లో జరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమా తప్పకుండా మీరు చూడాలి. ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉన్న సినిమా శ్యామ్ సింగ్ రాయ్. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ చేయడం జరిగింది. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్ లో నాని కనబడతారు. ఒకటి బెంగాలీ క్యారెక్టర్ లో ఉంటాడు, ఇంకోటి హైదరాబాద్ క్యారెక్టర్ లో ఉంటారు. ఈ సినిమా రీసెంట్ గానే 2-3 మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో
నాని గురించి మనకు తెలియదు ఏమంటే న్యాచురల్ స్టార్, న్యాచురల్ యాక్టింగ్ చేస్తాడు. సాయి పల్లవి అయితే ట్రమెండస్ యాక్టింగ్ చేసింది సినిమాలో. ఈ సినిమా కూడా 8.3 రేటింగ్స్ తో 6th ప్లేస్ లో ఉంది. మన మెగాస్టార్ మేనర్డ్ సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా 7th స్థానంలో ఉంది. రిపబ్లిక్ ఒక ఐఐటి ఆస్పిరెంట్ ఉంటాడండి, ఫారెన్ కి వెళ్ళాలని చూస్తున్నాడు. తను బలవంతంగా కొన్ని కారణాల వల్ల తను ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ లోకి అంటే ఐఏఎస్ దీంట్లోకి లాగబడి తన కలెక్టర్ అవుతాడు. ఏ పరిణామాలతో అతను ప్రలోభపడి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తను ఐఏఎస్ అయ్యాడు, తర్వాత ఏమేమి సంఘటనలు జరిగాయి, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది త్రూ అవుట్ ది సినిమా ఉంటుంది. ఇంకా మన సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పవలసిన లేదు, ఇస్ ఎ గుడ్ యాక్టర్. ఈ సినిమాలో రమ్య కృష్ణ కూడా ఒక కీరోల్లో నటించారు. ఈ సినిమా కూడా చూడదగిన సినిమా. దీనికి కూడా 8.3 రేటింగ్ వచ్చింది. ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ దృశ్యం, విక్టర్ వెంకటేష్ నటించిన దృశ్యం 2. దృశ్యం 1 మనం చూసాము, డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేశారు. తెలుగులో పార్ట్ 1 కూడా పార్ట్ 2 కూడా వెంకటేష్ సేమ్ క్యారెక్టర్స్ తో, మీనా అదే వాళ్ళ చిల్డ్రన్స్ క్యారెక్టర్ కూడా సేమ్ తో చేశారు. ఎంతో సస్పెన్స్ గా థ్రిల్లర్ గా తీశారు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ ఎండింగ్ దాకా మనం టీవీలకి అతుక్కుపోతాం. ఇది కూడా ఓటీటీ రిలీజ్ లో వచ్చింది. ఈ సినిమా కూడా 8.3 రేటింగ్ లో 8th స్థానంలో ఉంది. ఇది కూడా అందరు చూడదగ్గ సినిమా. 9th ప్లేస్ లో ఉన్న సినిమా నాంది. అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత బ్యాక్ టు బ్యాక్స్ మంచి సినిమాలు ఇవ్వలేకపోయారు. దాని తర్వాత ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో ఒక మర్డర్ మిస్టరీతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఒక అండర్ ట్రైల్లో ఉన్న ఖైదీ, ఒక ప్రముఖ వ్యక్తిని హత్య చేసి అండర్ ట్రైల్లో ఉన్న ఖైదీ చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. సో ఈ స్క్రీన్ ప్లే కానీ కథ కానీ అన్ని చెప్పాలంటే అల్లరి నరేష్ యాక్టింగ్ వచ్చేసి 100% ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అదే అని చెప్పాలి. అండర్ ట్రైల్ ఖైదీగా వాళ్ళు పెట్టే శిక్షలు కానీ ఏవైనా కానీ ఒక ఖైదీగా అనుభవించే యాక్టింగ్ అల్లరి నరేష్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ సినిమా కూడా 8.3 రేటింగ్ లో 9th ప్లేస్ లో మన ఐఎండీబీ లిస్ట్ లో ఉంది. ఈ ఐఎండీబీ టాప్ 10 లో 10th ప్లేస్ లో ఉన్న మూవీ వలస. 8.3 రేటింగ్ తో ఇది 10th ప్లేస్ లో ఉందండి. మనం చూసాం పాండమిక్ లో అందరికన్నా అంటే ప్రతి మనిషికి తెలిసి ఎఫెక్ట్ అయిన వాళ్ళు మైగ్రెంట్ వర్కర్స్, వేరే రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రంలోకి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుని డైలీ వేజెస్ చేసుకుని బతికే వాళ్ళు. వీళ్ళందరికీ సరిగ్గా ట్రాన్స్పోర్టేషన్ లేక లక్షల్లో జనాలు వాళ్ళ లగేజెస్ అన్ని తీసుకుని రోడ్లో దాటి నడుచుకుంటున్నారు. అలాంటి ఒక పర్సన్ తన ఫ్యామిలీతో పాటు మైగ్రెంట్ స్టేట్ నుంచి తన నేటివ్ ప్లేస్ కి వెళ్లే ఈ లాక్డౌన్ లో వెళ్లే దారిలో తనకు ఎదురైన పరిణామాలు, ఎటువంటి కష్టాన్ని ఫేస్ చేశాడనేదే ఈ వలస అనే సినిమా. ఈ సినిమా కూడా తప్పకుండా చూడండి. వాళ్ళు హ్యాపీగా ఉంది కదండి, ఇప్పుడు సమ్మగా ఉంది కదా, ఉంటుంది మరి ఎంటర్టైన్మెంట్ కదా. ఎంఎన్ బ్లాగ్ లో ఇలానే ఉంటదండి, మీకు కావాల్సిన కంటెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అన్ని నవరసాలు దీనిలో మేము అందిస్తాం. సో ఇది ఐఎండీబీ సంబంధించిన టాప్ 10 తెలుగు మూవీస్ ఇన్ 2021. ఇవి కాకుండా ఇంకా చాలా సినిమాలు వచ్చాయండి. మన పుష్ప వచ్చిందా, అజ్ఞాతవాసి మన పవర్ స్టార్ వచ్చిందా, చాలా సినిమాలు ఉన్నాయి చెక్కు దగ్గర. అలానే మన బాలయ్య బాబు డిసెంబర్ ఎండింగ్ లో వచ్చి అసలు థియేటర్ మొత్తం మారిపోయింది. సో ఇవి కనుక చాలా సినిమాలు ఉన్నాయి. ఇవి జస్ట్ ఐఎండీ రేటింగ్ ప్రకారం కానీ మేము ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఐఎండీబీ అనేది ఒక స్పెషల్ గా దాన్ని ఎలివేట్ చేస్తున్నారు. సో అందుకని ఐఎండీబీ లిస్ట్ ప్రకారం తీసుకున్నాం. ఇవి కాకుండా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఎంటర్టైన్మెంట్ అనే కంటెంట్ మీద టాప్ 10 మూవీస్. ఇలానే నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ వేరే కంటెంట్ తో వేరే ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మచ్చా చెప్పు మచ్చా. ఏంటి మచ్చా చెప్పేది? ఓ అదే చెప్పు మచ్చా. ఓ అదే ఏంటండి, అప్పుడుదా మా వీడియో చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తగ్గేదేలే జాగ్రత్త ఉండండి. జై హింద్.